ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను ఆసుపత్రి నుంచి తిరిగి పంపిస్తున్నారు. కాగా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో బాధితులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అంబులెన్స్ కూడా సమకూర్చని సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్లో అంబులెన్స్ కూడా సమకూర్చని సిబ్బందిపై వెంటనే నశించాలి. కొంచెం దగ్గర చేసుకో. ఇది జిల్లా ఆసుపత్రి. ఇది జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు బోర్డు మీద మాత్రం మంచిగా రాసుకుంటారు బ్రహ్మాండం. అన్ని విధాల వైద్య సేవలు అన్ని విధాల ఉచితంగా సహాయం అందించబడును అని రాసింది దేవుడు. కానీ ఈరోజు ఏదైతే జరిగిందో ఘటన, చంద్రంపేటలో నివసించే అటువంటి పేద కార్మికురాలు స్వప్న అనటమే ఆమె డెలివరీ కొరకు చెకప్ చేయించుకుందామనిస్తే మీ కడుపులో పిండము చనిపోయింది కాబట్టి మీరు కరీంనగర్కి వెళ్ళండి అని అంటారు. కరీంనగర్ వెళ్ళేదనుక అసలు పిండమేమో కానీ తల్లి పానాన్ని కూడా గండం దాపురించే పరిస్థితి ఈ హాస్పిటల్లో ఈ సిబ్బంది మరి కొరత వల్లనో లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనో ఇది జరిగింది. కానీ సరి అయిన వైద్యం ఏదైతే వైద్య సేవలు అంటా ఉన్నారో వైద్య సేవలు మరి ఇక్కడ చనిపోయింది కావచ్చు, కానీ దానికి ఎట్లా మరి ఆపరేషన్ చేసి దాన్ని తొలగిస్తారా ఏం చేస్తారు అనేది డాక్టర్ల తెలుసు అనేది ఈ దవాఖానకు వస్తే మీరు కరీంనగర్ పోండి అని అంటే కరీంనగర్ 2 గంటల ప్రయాణం చేస్తే ఈ తల్లిపారం ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది.